పట్టాపురం ఎలక్షన్స్ వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు నుంచి ఉంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? వన్ సైడ్ అండి. ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మరి అక్కడికి వచ్చేటప్పుడు ఓట్లు వేస్తారంటారా? ఈసారి కంపల్సరీ వేస్తారండి. ఎందుకు వేస్తారంటే అండి, చంద్రశేఖర్ రెడ్డి ముద్రడ పద్నాము, నెక్స్ట్ వంగ గీత, మన దాడిశెట్టి రాజా, వీళ్ళందరికీ ఇక్కడ పని లేదండి. ఇక్కడ పని లేకపోయినా కేవలం మన పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. ఈ ఎఫెక్ట్ వాళ్ళకు కూడా చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి చేయడం వల్ల అక్కడ ఓడిపోయి ఛాన్స్ ఉందండి వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ నెగ్గుతారండి. మన ముద్రడ పద్నాభం గారు ఆయన కంచెలెట్టి కొట్టమంటే మేము కొట్టేవండి. ఇప్పుడు ఆయన జనసేనలోకి వస్తున్నాను వస్తున్నాను అన్నారు. నా ఇంటికి వచ్చి మీరు తీసుకు ఆహ్వానిస్తూ వస్తారా? మీది తక్కువ జా కుటుంబం, మా ఉన్నతమైన కుటుంబాలకైతే మేము వెళ్తాం, కానీ మీ కుటుంబాన్ని అంటే మెగా ఫ్యామిలీలోని అవినీతి చేయకపోవడం ఆయన తక్కువ కుటుంబం అండి. లక్షల కోట్లు అవినీతి చేయలేదండి వాళ్ళు. మన చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ అవినీతి చేయలేదు. చేయకపోతే రానివ్వరు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ అవినీతి చేయాలా? అవినీతి చేయాలా? లేకపోతే రైతులకు 30 కోట్లు పంచిపెట్టారు కదా సొంత డబ్బులు, ఆయన సినిమాలో నటించిన డబ్బులతో ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బులు ఖర్చు పెట్టడం ఆయన చేసిన తప్పు. అలా పంచిపెట్టకుండా ఉన్నా సరే మొదట పద్మాభం గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఉన్నతమైన కుటుంబం కదా, రైతులకి మంచి చేస్తే ఉన్నతమైన కుటుంబం కాదు. రైతులకి ఏమన్నా వాళ్ళ డబ్బులు తినేయడం, వాళ్ళ భూములు రాయించుకోవడం చేస్తే ఉన్నతమైన కుటుంబం అంటు కాబట్టి ఆయన వెళ్తాడు అలాంటి వాళ్ళ ఇంటికి. ఈయన మట్టికి వెళ్ళాలంటే మట్టికి అవినీతి చేయాలా, ఈయన చేయాలి అదనమాట. ఎందుకని అంటారు అంత భయపడుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావడం కోసం ఎంత మందిని బయటికి తీసుకొస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక వీళ్ళని చేసి తప్పులు అడిగేవాడు ఉంటాడు, లేకపోతే అడగరు కదా. ఎవరో వీళ్ళని విమర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు? అసెంబ్లీ సాక్షిగా విధించి మాట్లాడింది ఒక విధంగా ఉంటుందండి. అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడితే అంత ప్రజలు అందరికి తెలుస్తుంది. అది తెలకుండా ఉండడానికి మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ ఎక్కడనే కూడా వాళ్ళ టార్గెట్. లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఇంకా అనేక మంది చాలా మంది నాయకులు ఉన్నారు, టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ, వాళ్ళెవరి మీద ఇంత ప్రెజర్ పెట్టట్లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని చూస్తారంటారు? అసలు ఆయన నిజాయితీ అండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అడుగుతారు కాబట్టి ఆయన మాటకు ఒక వాల్యూ ఉంది కాబట్టి అండి, ఈయన కంపల్సరీగా ఈయన నెగ్గనీయకూడదు అనే కాన్సెప్ట్ తో ఉన్నారండి మెయిన్. సార్ మరి ఏం చేస్తున్నారు మరి మీరు? మాకు ఈ మండలం ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది. టీడీపీకి ఒక 6,000 7,000 మెజార్టీ వచ్చింది. లాస్ట్ టైం మన వైసీపీకి వచ్చింది. లాస్ట్ టైం వైసీపీ కూడా చేసేవాడు మేము, మేమే చేసేవాడి వైసీపీకి. ఈసారి మట్టికి మన జ్యోతి శ్రీనివాస్ గారు 4 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నారండి. ఏంటి ఫీజు కట్ట తీసుకోకుండా ఆయన ఇండివిజువల్గా తిరిగి ఈ మండలం మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తున్నారండి మన జనసేన తరఫున. నాకు తెలిసి ఒక 15,000 20,000 మెజార్టీ ఈ మండలం పరంగా వస్తుంది, ఈ మండలం నుంచి వస్తుంది. మన ఇంటికి 100,000 ఇస్తామని చెప్తున్నారు, బండి ఇస్తాం, బంగారం ఇస్తాం, అవసరమైతే ఏది ఇవ్వడానికైనా ఇస్తా అంటున్నారు, లేదా అవసరమైతే బెదిరిస్తున్నారు, మరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? నా మట్టికి 100,000 ఇస్తే 100,000 తీసుకుంటానండి, నేను తీసుకుంటాను. తీసుకుని నా ఓటు గ్లాస్ కొట్టేస్తాను. నా ఓటు మా ఇంట్లో ఓట్లు మొత్తం అన్ని కూడా గ్లాస్కి వేస్తాను. 100,000 ఇస్తే తీసుకుంటాం, 1,000 ఇస్తే తీసుకుంటాం, 1,000,000 ఇచ్చే తీసుకుంటానండి. అది నా డబ్బు అండి, అది నా డబ్బు, వాళ్ళ డబ్బు కాదు. నా డబ్బు నేను తీసుకుంటాను, నేను హక్కుదారుని అండి. నా డబ్బు కాకపోతే అది నేను బాధపడాలి, సిగ్గుపడాలి. నా డబ్బు నేను తీసుకుంటే సిగ్గుపడి, అది నా డబ్బు కట్టి కంపల్సరీ తీసుకుంటాను, గ్లాస్ గుర్తు ఓటేస్తాను. సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారంటారు? మా మండలమే లీస్ట్ అండి. మనకు చెప్పాలంటే ప్రజరాజ్యం నుంచి మనకి పుస్ట్ నుంచి కూడా మా మండలం లీస్ట్. మా మండలంలో 20,000 15,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను అండి. గొల్లపూలు, పిఠాపుర రూరలో, పిఠాపుర సిటీ, ఇవన్నీ కూడా ఇంక వన్ సైడ్ అండి. అది అవన్నీ వన్ సైడ్ అండి. ఇక్కడ మన జ్యోతి శ్రీనివాస్ గారు రావడం మంచి క్యాండిడేట్ అండి. 4 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నారండి. ఓన్లీ ఫీజు తీసుకుంటలేదు, ఆయన స్కాలర్షిప్లు ఇవ్వడం, పేద విద్యార్థులకి ముసలికి పెన్షన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఆయన తిరగడం కూడా మాకు చాలా ప్లస్ అండి. దానికి తోడు జన సైనికులు ఎవరు మీరు బిందాక నడతారా, భయపెడతారన్నారు సరే, ఎవరన్నా ఏమిటంటే మీరు ఇప్పుడు విడుదల చేశారు, తప్పుగా ఎవరన్నా మాట్లాడారండి, మేము భయపడిపోతున్నాము ఓటేయ్యం అని ఎవరిని చెప్పారా? భయపడే రోజులు పోయినాయి, ఇన్నాళ్ళ ఎవరు భయపడరండి. ఇప్పుడు మ్యాక్సిమం వన్ సైడ్ అండి ఎలక్షన్. నా నుంచి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ మయన్ వస్తుందండి. 100,000 దాటుతుంది కట అంటారని ఇన్ని నమ్మక్కర్లేదు. వంగగీత గారు కూడా ఇక్కడ స్ట్రాంగ్ కంటెంట్ ఇంతకుముందు పోటీ చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. సరే నేను లోకల్, నేను ఆయన నాన్న లోకల్ అని చెప్తున్నాను. వంగగీత గారికి నా మొదట ఓటు ప్రజారాజ్యంలో నేనే వేసాను. ప్రజారాజ్యంలో ఓట్లు మా అందరితో తిరిగి మేము ఏం చేయమండి? అప్పుడు నా చిన్న వయసు అండి, ఇప్పుడు కొంచెం అప్పుడు మా కళ్యాణ మండపం అని చెప్పేసి కళ్యాణ మండపం ఒకటి శాంక్షన్ చేశాడు. నాకు ఒక 20 లక్షలు 15 లక్షలు సంథింగ్ ఎంత అమౌంట్ నాకు తెలియదు శాంక్షన్ చేసి ఆ మండపం ఇప్పటికీ అలాగే ఉందండి. ఆవిడ మంచి మనిషి అని కంపల్సరీ పూర్తి చేయాలి కదా,
అప్పుడు టైం అయిపోయింది పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఎంపీ అంటే అంతకన్నా ఎక్కువ నిధులు వస్తాయి కదండి, దాని ద్వారా ఏదైనా పూర్తి చేయాలి కదా. ఈ 5 సంవత్సరాల్లో మా కొత్త పిల్ల వచ్చింది 1 టైం 2 టైం వచ్చారనుకుంటా. ఈ మధ్యలో తిరుగుతున్నారండి, మరి టికెట్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చిన కాడి నుంచి బట్టి మేడం గారు చాలా తిరుగుతున్నారు, అందరి ఇంటికి వెళ్తున్నారు, ఓట్లు వేయమంటున్నారు, అందరూ వేస్తామంటున్నారు, వెళ్ళిపోయిన తర్వాత మీకు దండం బాబాయ్ అంటున్నారు. ముందు వేస్తాను ఎవరైనా అంటారు కదా, నా మట్టికి నేనేమంటానండి, ఆ మేడం గారు వచ్చినా సరే మీకేంటి అంటాం. అంతేగాని డైరెక్ట్ గా ముఖం మీద చెప్పలేం కదా. మా మా కొత్త పిల్లి మన ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా సౌమ్యులండి, ఎవరో డైరెక్ట్ గా చెప్పలేరు, మీకు ఓటు వేయమని చెప్పలేరు. ఆవిడ మట్టికే ఓపెన్ గా బయట చెప్పమని చెప్తారు, కానీ ఎదుర్కొంటే చెప్పలేరు, సౌమ్యులండి. అక్కడైతే చూపిస్తారండి కంపల్సరీగా ఓటు. నాకు తెలిసి 50,000 నుంచి 1,00,000 మెజార్టీ గ్యారంటీ అండి పక్కా.